ఓకే అమ్మా, శంబల ఈ పేరు వినగానే హిందువులందరికీ ఇట్లా రోమాలు పులకరిస్తూ ఉంటాయి. చాలామంది అంటుంటే నేను వెళ్ళాలనుకుంటాను, కానీ ఎంతోమంది అమెరికన్లు ట్రై చేసినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ వెదర్ని తట్టుకోలేక గోర్లు పెద్దగా అయ్యాయి, మా ఏజ్ 10 రెట్లు పెరుగుతుంది అని అంటూ ఉంటారు. అసలు శంబల గురించి ఒక్కసారి చెప్తారా అమ్మా? సిద్ధాశ్రమము అంటూ ఉంటాం, దాన్నే శంబల అని కూడా అంటారని కొన్ని చోట్ల ప్రస్తావన నేను చదివిన పుస్తకాల్లో ఉందన్నమాట. మనకి ఈ శంబల ప్రస్తావన శార్వరి గారు చాలా అద్భుతంగా అందించారు. శార్వరి గారు రాసిన పుస్తకాల్లో శంబల నగరం గురించి, అలాగే హెలెన్ బ్లావట్స్కీ మేడం, రష్యన్ స్పిరిచువల్ సైంటిస్ట్, ఇండియన్ కాదా, ఇండియాకు వచ్చి ఆధ్యాత్మికతలో తను ఒక స్థాయికి వెళ్ళి ఇక్కడ ఆవిడ చెన్నై కలకత్తాలో ఆవిడ కొన్ని సంస్థానాలని స్థాపించింది. ఆవిడ ఆవిడ గురించి, ఆవిడ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి పుస్తక రూపంలో అందించింది కూడా శార్వరి. ఆయన మనకు అందించిన పుస్తకాల్లో శంబలానగరం సిద్ధాశ్రమాలు రెండు ఒకటే. హిమాలయాల్లో అడుగు భాగంలో ఈ శంబల ఉంది. శంబలానగరంలో ప్రశాంతమైన వాతావరణం, అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారము ఆకలి ఆకలి అనేది ఉండదు. ఆకలి ఉండనప్పుడు ఆహారంతో అవసరం లేదు, వాళ్ళు భగవంతుని యొక్క తపస్సులోనే వాళ్ళు జీవిస్తారు, మౌనంగానే ఉంటుంది, ప్రకృతితో వాళ్ళు మమేకమయ్యి ఉంటారు. అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేము అంటే, ఏదైనా ఇప్పుడు ఒక్కొక్కరికి ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది. హిమాలయన్ ట్రెక్కింగ్ అందరూ చేయలేరు, అవునా? ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. భగవంతుడి సృష్టి ఎంత గొప్పది అనేది మనం ఇలాంటివి చూసినప్పుడే, గోర్లు పెరుగుతున్నాయంటే భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు పెరగలేదలా? అది భగవంతుడి యొక్క సృష్టి. అంటే మనలో సాధన తగ్గినప్పుడు అంత సులభం కాదు మనం శంబలకు వెళ్ళటం అనేది. మౌనంగా ఉంటూ షట్చక్రాలను ఛేదించుకొని విశ్వానికి కనెక్ట్ అయి ఉండాలి మనం. ప్రతి క్షణము కూడా మనకి విశ్వంతో కనెక్ట్ అయి ఉండాలి. మనకి ఏమి చూస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఒక రీల్లాగా వెళ్ళిపోతూ ఉండాలి, సంబంధం ఉండదు. ఆత్మ మొత్తము విశ్వంతో మనం ఎప్పుడైతే మమేకమయ్యి ఉండి, శరీరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చలి ప్రదేశంలోకి వెళ్ళి మనం ఏ వస్త్రాలు అంటే ఏ స్వెటర్లు కానీ ఎటువంటివి వేసుకోకుండా మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే మన శరీరం సిద్ధంగా ఉండాలి. అసలు హిమాలయాల్లో తపస్సు ఎందుకు చేస్తారో కూడా తెలుసుకోవాలి. చలికి మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒక 5 మినిట్స్కి ఫ్రిడ్జ్ క్లోజ్ చేయాలనుకుంటాం, అవునా? అంతెందుకు, మనకి ఇక్కడ స్నో వరల్డ్ ఉంది, వెళ్ళాక ఒక 1/2 అవర్కి ఉండలేం. ఎందుకు? మన శరీరంలో వేడి ఎక్కువ ఉంటుంది, బయట ఈ మంచు ప్రభావం ఎక్కువగా ఉండి, ఈ రెండు ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్స్ ఎక్కువ ఒక చోట ఉండలేవు, ఢీ కొన్నట్టుగా. ఎవరు వెళ్తారు అంటే మనకి ఎప్పుడైతే ధారణ వచ్చేస్తుందో, షట్చక్రాలను ఛేదిస్తారో, వాళ్ళ ఒంట్లో అధికమైన వేడి ఉష్ణశాతం ఉన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి. వాళ్ళు ఈ భూమి మీద అందరి మధ్యలో ఉండి తపస్సు చేయలేరు. అప్పుడు శరీరం అక్కడ కూర్చుంటుంది, శరీరం తట్టుకుంటుంది ఆ చలికి. ఎందుకు? ఎక్కువ ఒంట్లో ఉష్ణశాతం ఉందిగా, ఎంత చలి ఉన్నా కూడా తట్టుకుంటుంది. ఈ సాధన చేసే కొద్దీ ముఖ వచ్చస్లో కళ్ళ మారిపోతుంది. చాలా చాలా ఇప్పుడు ఏంటిది గ్లాస్ గ్లో అనే ఒకటి నేను ఏదో చూస్తూ ఉన్నాను, ఆ గ్లాస్ గ్లో ఏ క్రీములు రాయకున్నా తపస్సు చేసే వాళ్ళ ముఖంలో మనకు కనిపిస్తుంది. ఆహారంతో పని ఉండదు, ఆకలి అనేది ఉండదు, శ్వాస కూడా ఉండదు. శ్వాస ఆడుతూ ఉంటుంది కానీ ఆ తపస్సు చేసే వాళ్ళకి తెలియదు. అదే సాధారణ. ఇప్పుడు మనకి చాలా ఆర్గనైజేషన్స్ శ్వాస మీద ధ్యాస అంటున్నారు. కొన్ని రోజులు వాళ్ళు చెప్పినట్లుగా శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస అనేది ఉండదు, తీసుకుంటూ ఉంటుంది ప్రాణం, కానీ ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అది తెలియదు. అందుకే ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి అంటారు. జ్ఞానం అనేది ధ్యానంతోనే వస్తుంది, భక్తితో పుణ్యం వస్తుంది. పుణ్యకార్యాల వల్ల మనకి పాపకర్మ తొలగిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అయితే ఆ శంబల నగరానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయంటే, వీళ్ళందరూ దాని మీద కన్నేసి దాన్ని ఆకుపై చేద్దాం, అక్కడ ఏముందో అన్న దురాలోచనతో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ప్రకృతి సహకరించదు, ప్రకృతి పరంగా వాళ్ళకి శిక్ష పడుతుంది.
అక్కడ భగవంతుడు ఉన్నాడు. మనకి కల్కి భగవానుడు ఎక్కడి నుంచి ఉద్భవించి వస్తాడు అంటే శంబలా నగరం నుంచి ఉద్భవించి వచ్చి పాపాన్ని అధర్మాన్ని మొత్తం నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడం ఆయన పని. అంటే కలియుగం అంతమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు చనిపోతారనేది కాదు, ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటారో సత్యయుగానికి కూడా వాళ్ళు ఫార్వర్డ్ అవుతారు, వాళ్ళు సత్యయుగాన్ని కూడా చూస్తారు. వాళ్ళ జోలికి కల్కి అస్సలు వెళ్ళడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మనం ఎంతవరకు వీళ్ళు పూజ చేయొచ్చా, వాళ్ళు పూజ చేయొచ్చా, వాళ్ళు వాళ్ళ గుడికి వెళ్ళొచ్చా, వీళ్ళు గుడికి వెళ్ళొచ్చా, దీని మీద కాకుండా ధ్యానం మీద ధ్యాసం పెట్టి ధ్యానాన్ని చేస్తే అందులో ఒక స్థాయిలో, అంటే ధ్యానంలో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. వెళితే ఎక్కడో హిమాలయాల్లో ఉన్న శంబలానే కాదు, ఇంట్లో కూర్చొని కూడా శంబలని దర్శనం చేసుకోవచ్చు, శంబలలో ఉన్న ఫీల్ మనం తీసుకురావచ్చు. అంటే ఎప్పుడు మౌనంగా ఉండాలి ఎక్కువగా, ఎవరి గురించి ఎవరి దగ్గర ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకుండా ఉండడం, పాప పనులు చేయకుండా ఉండడం. మౌనంగా ఉంటే ఇవన్నీ ఏం రావుగా మనకి. భగవంతుడి ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నిటినీ విడనాడతాం. ధ్యానం చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఎవరైనా కానీ నేను చెప్పేది మన ప్రేక్షకులందరికీ కూడా, ఏదో ఒక మంత్రం మీ ఇష్టమైంది, ఒక గురువు మాకు గురువు లేరు మంత్రం ఇవ్వలేదు అనకుండా ఏదైనా ఓంకారమైనా జపించవచ్చు. చేస్తూ ధ్యానం చేస్తే మనలో మార్పు మనకే తెలుస్తుంది. అరే నేను ఇలా ఉన్నానే ఎలా మారిపోయాను, నాలో ఇంత కోపం తగ్గిపోయింది, ఈ కోరికలన్నీ తగ్గిపోయాయి, ఎప్పుడు ధ్యానం చేద్దాం అనిపిస్తుంది, ఎప్పుడు మౌనంగా ఉండాలనిపిస్తుంది అనే ఒక్కటి ధ్యానం వల్ల వస్తుంది. ఇప్పుడు మనకి సప్త లోకాలు అంటున్నారు, సప్త సముద్రాలు అంటున్నారు, 14 లోకాలు అంటున్నారు, ఊర్ధ్వలోకం అధోలోకం, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తే ప్రతి ఒక్కటి మనలోనే దర్శనం చేసుకోవచ్చు, విత్ ఇన్ శంబలను కూడా. ఆ తర్వాత మన శరీరం ఫిట్ కావాలి, ఫిట్గా ఉండాలి, ముందు నడవడం నేర్చుకోవాలి, బాగా కొన్ని కిలోమీటర్లు నడిచి నడిచి మన శ్వాస అనేది కూడా అక్కడ బ్రీతింగ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే కూడా వెళ్ళడానికి ఇవన్నీ ఉండాలి. అక్కడ తపస్సు చేసే మన ఋషులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వేదవ్యాసుడి దగ్గర నుంచి ప్రతి మహర్షి కూడా శంబలా నగరంలో సిద్ధాశ్రమ యోగులు అంటే అవతార్ బాబా వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి వాళ్ళ అనుగ్రహంతోనే మనకి భూమి మీద వాళ్ళ అనుగ్రహం ప్రసరింప చేస్తుంటేనే ఆధ్యాత్మికత నిలబడింది. మనం ఎందుకు 3 గంటలకి తెల్లవారుజామున బ్రహ్మీకాల ముహూర్తంలో లేచి ధ్యానం చేయండి పూజ చేయండి అంటాము అంటే అది బ్రహ్మీకాలం అంటే బ్రహ్మ యొక్క కాలం. ఆ సమయంలో మనం ఒక చదివినా కూడా మనకి గుర్తుండిపోతుంది. ఎందుకు, బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవి కాబట్టి, చదువుల తల్లి కాబట్టి పెద్దవాళ్ళు అందుకే తెల్లవారుజామున లేచి చదవండి అని ఎందుకంటారు. బ్రహ్మకాల ముహూర్తంలో చదివితే చదువుల తల్లి యొక్క అనుగ్రహం ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మైండ్ ఫ్రెష్గా ఉండి మైండ్ తీసుకుంటుంది అనేది ఒకటి. సిద్ధాశ్రమంలో నుంచి అదే శంబల నుంచి ఈ మహానుభావుల యొక్క అనుగ్రహము వాళ్ళంతా కూడా భూమి మీద ప్రసరింపజేసే గొప్ప సమయం ఇది. ఈ సమయంలో ధ్యానం చేస్తే మనం ఆ శక్తిని తీసుకోగలుగుతాము. ఇది దీని వెనుకున్నది. చాలామంది చెప్తారు ఏంటిది 3 గంటలకు మేము పడుకోవడమే, 12 పడుకుంటే 3కి లేయాలంటే ఎట్లా లేస్తాం మేము అని. అంటే అది మీ సమయం, మీ ఇష్టం, మీ టైం, ఇది మంచిది అని చెప్తున్నాం. తీసుకుంటారా లేదా అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది శంబల గురించి ఒక డిస్కషన్ రావాలన్నా, ఆ పదం పలకాలన్నా ఆ మహానుభావుల యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ శంబలలో సాధన చేసే మన గురువులు, మహర్షులు, ఋషులు అందరి అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో చూస్తారు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే గత 10 రోజుల నుంచి నాకు కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే శంబల అనే రెఫరెన్స్ వస్తుంది. నాకు రెఫర్ చేస్తున్నాడు యూట్యూబ్ వాడు. నాకు కొన్ని వీడియోస్ విని మళ్ళీ శార్వర్ గారు బుక్స్ చదివిన తర్వాత నాకు అనిపించింది, అరే అంటే నాకు కూడా వాళ్ళ అనుగ్రహం ఉంది, వాళ్ళు నన్ను వాళ్ళ వైపుకి నన్ను మలుపుకోవడానికి ఈ పని చేస్తున్నారు అని చెప్పని ధ్యానం చేసే సమయాన్ని కొంచెం పెంచుకోగలిగాను. ఈ ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామము ధ్యానము అది అంత ఈజీ కాదు. ఆహార నియమాలు పాటించాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం. ధ్యానంలో కూర్చోవాలంటే ఇవన్నీ చేస్తేనే ధ్యానంలో మనం కూర్చోగలుగుతాం. ఇవన్నీ చేసి ధ్యానంలో కూర్చుంటే మనకు బయట విషయాలు మళ్ళీ మెదడులో ఒకటి వస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ తొలగించుకుంటూ భగవంతుడి వైపుకి, గురువు ఉంటే గురువు పాదాలు పట్టుకోవాలి,
గురువు పాదాలు పట్టుకుంటే కానిదంటూ ఏమీ ఉండదు, ధ్యానంలో ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాడు. ఇప్పుడు మాకు దీక్ష ఇచ్చిన గురువు గారు ఉన్నారు, శంబలలోనే ఉన్నారు, అక్కడి నుంచి ఆయన అనుగ్రహం మాకు ఇస్తున్నాడు, అందుకే మమ్మల్ని లాక్కుంటున్నాడు. ఈ శంబల గురించి ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్, కానీ నేను ఓపెన్ చేస్తే ఏ పుస్తకంలో కానీ ఏ ఫోన్లో ఏ వీడియోస్ కానీ ఇదే వస్తుంది, అంటే గురువు యొక్క అనుగ్రహం నా మీద చాలా బలంగా ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి శంబల యొక్క పదం ఉచ్చరించిన, చెవులతో విన్నా, వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న మహర్షులు ఋషుల యొక్క అనుగ్రహం ఉంది. వాళ్ళు తమ వైపుకు లాక్కోవడానికి మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి మాత్రం ఖచ్చితంగా అనుకోవాలి. దీని గురించి అంతసేపు చెప్పిన శంబల గురించి చాలా తక్కువ, అది కొన్ని ఎపిసోడ్స్గా మనకి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి శంబల నగరం అనగానే ఒకలాంటి ఆనందం, అక్కడ యొక్క ప్రకృతి అంటే నాకు చాలా రోజుల నుంచి శంబల గురించి నా స్నేహితురాలు అంటే ఆధ్యాత్మిక స్నేహితురాలు అంటే అనేక మంది స్నేహితులు ఉంటారు, ఆధ్యాత్మిక స్నేహితులు నాకు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరితో నేను ఈ విధమైన డిస్కషన్ నేను చేసినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, అసలు ఎక్కువగా ఆలోచిస్తున్నావు దాని గురించి, ఎక్కువగా సాధన చేస్తూ ఉన్నాం, ఎక్కువగా మౌనంగా ఉంటావు. చాలామంది అంటూ ఉంటారు అసలు ఫోన్లు కూడా చేయడం మానేసావు అని. అంటే నా ఆలోచన విధానం మొత్తం మా గురువుగారు అటు డైవర్ట్ చేశారు. అటు రా అంటే భగవంతుడు మన తన హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే మనం కూడా అటువైపుకు వెళ్ళటమే మన యొక్క ధర్మం, లేదు అంటే మన దరిద్రం మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రాణాయామం చేస్తే ఒంట్లో వేడి చాలా పెరుగుతుంది, మళ్ళీ అందరికీ చెప్పేది. ఎందుకంటే శ్వాస నిశ్వాసాలు అంటే ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా వదలాలి, ఎంతసేపు నిలబెట్టాలి, ఇవన్నీ కూడా ఎవరైనా మంచి గురువుగారు యోగా గురువుగారు ట్రైనింగ్ ఇస్తే తీసుకుంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. యోగా కానీ ప్రాణాయామం కానీ ఆ తర్వాత ధ్యానం కానీ, ధ్యానం నువ్వు ఏ దేవుడి గురించన్నా చేయి, కాకపోతే ఇది కూడా మనకి ఈ పద్ధతిలో ఈ విధంగా చేయాలని చెప్పే గురువులు మనకి చాలామంది ఉన్నారు. ఈ విధంగా చేస్తే ఒంట్లో ఉన్న ఆ వేడి శాతం కూడా తగ్గించుకోవటానికి మనం ఆహార నియమాలు పాటించాలి. కొంచెం చల్లటి పదార్థాలు, మన ఒంటికి చలువ చేసే పదార్థాలని తీసుకుంటూ కరెక్ట్గా అయిన పద్ధతిలో మనం ప్రాణాయామం చేసి ధ్యానాన్ని కూర్చుంటే ఆ ధ్యానంలో మనం శంబలాన్ని దర్శనం చేసుకోగలగాలి. అది కరెక్ట్ అయిన ధ్యానం.